इंस्टिट्यूट फॉर अकाउंटेंट्स की स्वागतम ना पेर बालाजी ई वीडियो लो अकाउंटेंट अव्वाली अकाउंटेंट जॉब चेयाली फुल टाइम अवच्चु पार्ट टाइम अवच्चंडी आ रोल की संबंधी ఏమేమి పనులు మీరు కంప్లీట్ చేయాలో ఏమేమి పనులు మీరు రేపొద్దున ఆఫీసులోకి వెళ్ళిన తర్వాత చేయాలో అవి తెలుసుకుంటే గనక వాటికి సంబంధించి మీరు ఏమేమి నేర్చుకోవాలి అనేది మీకు చాలా ఈజీగా తెలుస్తుందండి సో అందుకని నేను ముందు మీకు ఫైనాన్షియల్ అకౌంటెంట్ రోల్ కి సంబంధించి మీరు పెర్ఫామ్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీస్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ రోల్లో చేయవలసిన పనులను కరెక్ట్ గా తెలుసుకుని అవి నేర్చుకుంటే కనుక ఈ ఫీల్డ్ లోకి రావాలి అనుకునే వాళ్ళు కెరీర్ అనేది చాలా ఫాస్ట్ గా డెవలప్ అవుతుంది అండ్ మంచి ఇన్కమ్ సోర్స్ అనేది మీరు గెయిన్ చేసుకునే అవకాశం ఉంటుంది సో ఫస్ట్ మీరు ఇందులో ఫైనాన్షియల్ అకౌంటెంట్ అన్నప్పుడు ఒక జాబ్ మాత్రమే కాకుండా పార్ట్ టైం లో కూడా ఈ ఫీల్డ్ కి ఆపర్చునిటీస్ ఉంటాయి అనేది ముందుగా మీరు తెలుసుకోండి ఎందుకంటే ఈ రోజున ప్రతి ఆర్గనైజేషన్ కూడా కంపల్సరీగా ఒక అకౌంటెంట్ ని రిక్రూట్ చేసుకుని అది ఫుల్ టైం అవ్వచ్చు పార్ట్ టైం అవ్వచ్చు అండి డిపార్ట్మెంట్ కి సంబంధించి వివరాలు అనేది తెలియజేయాలి సో ఆ పని చేయడానికి కావలసిన పర్సన్ ని ప్రతి ఒక్కళ్ళు కూడా ఎయిదర్ ఫుల్ టైం ఆర్ పార్ట్ టైం బేసిస్ లో రిక్రూట్మెంట్ చేసుకుంటారు కాబట్టి ప్రతి ఆర్గనైజేషన్ కి ఫైనాన్షియల్ అకౌంటెంట్ రోల్ అనేది ఉంటుంది సో ఆ రోల్లో మనం ఏమేం చేయాలి డీటెయిల్డ్ గా నేర్చుకుందాము అసలు ఈ ఫీల్డ్ లోకి వచ్చే వాళ్ళు అంటే అకౌంటెంట్ అవ్వాలి అనుకునే వాళ్ళు క్వాలిఫికేషన్స్ అనేది ఏమేమి ఉంటాయి బీకామ్ ఎంకామ్ సిఏ సిఎంఏ బిబిఏ ఎంబీఏ అన్నప్పుడు వీళ్ళందరూ కూడా కామర్స్ ఫీల్డ్ అండి అంటే అకౌంట్స్ ఫీల్డ్ ఈ ఇండస్ట్రీలో ఉన్న డిమాండ్ ని బట్టి ఆపర్చునిటీస్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఎక్కడికి వెళ్ళినా అకౌంటెంట్ అనే అతను ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా కాన్ఫిడెంట్ గా ఆపర్చునిటీస్ అనేది పొందగలడు కాబట్టి నాన్ కామర్స్ వాళ్ళు కూడా ఈ ఫీల్డ్ లోకి వస్తున్నారు 75% ఆర్గనైజేషన్స్ ఎవరైనా సరే క్వాలిఫికేషన్స్ లో కామర్స్ ఉందా లేదా అనేది చూడట్లేదండి ఒక 25% మాత్రం ఎంప్లాయర్స్ కంపల్సరీ బీకామ్ ఉండాలి అంటున్నారు 75% ఎంప్లాయర్స్ ఎవరు క్వాలిఫికేషన్ అడగట్లేదు సో మాకు కావాల్సిన పనులు చేయగలిగితే చాలు మెయిన్ అది రిక్వైర్మెంట్ అండి అందుకని ఎనీ డిగ్రీ అంటారు కొంతమంది బీకామ్ అంటారు సో ఇందులో ఏ ఫీల్డ్ వాళ్ళైనా సరే రావచ్చు మీరు ఇండస్ట్రీలో మీరు వెరిఫై చేసుకుంటే కనుక కొన్ని కొన్ని ఆర్గనైజేషన్స్ లో బిఎస్సీ బీటెక్ చదివి ఈవెన్ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్స్ తో కూడా వర్క్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు సో అందుకని మీ క్వాలిఫికేషన్ గురించి మీరు బాదర్ అవ్వద్దు ఏ ఫీల్డ్లలో అయినా సరే ఇన్ని ఆపర్చునిటీస్ ఉండవండి అకౌంటెంట్ కి మేజర్ ఇంపార్టెన్స్ మేజర్ అడ్వాంటేజ్ అది ఎందుకంటే ప్రతి చిన్న ఒక చిన్న ప్రొవిజనల్ స్టోర్స్ నుంచి పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీస్ వరకు కూడా ఫైనాన్షియల్ అకౌంటెంట్ రోల్ అనేది కనిపిస్తుంది కాబట్టి కామర్స్ వాళ్ళు మాత్రమే కాకుండా ఈ ఫీల్డ్ లోకి నాన్ కామర్స్ వాళ్ళు కూడా ఎంటర్ అవుతున్నారు సో క్వాలిఫికేషన్ అనేది ప్రాబ్లం లేదు ఎవరైనా ఈ ఫీల్డ్ లో సెటిల్ అవ్వచ్చు ప్రొఫెషనల్ గా వర్కింగ్ నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటే మాత్రం సక్సెస్ఫుల్ గా ముందుకెళ్ళచ్చు అండి సో ఇక్కడ ఏ ఆర్గనైజేషన్ కి మీరు ట్రై చేస్తున్నారు ఏ ఆర్గనైజేషన్ కి మీరు వెళ్ళబోతున్నారు అనేది ముందు మీరు తెలుసుకోండి ట్రేడింగ్ గా నాన్ ట్రేడింగ్ గా సో ట్రేడింగ్ యాక్టివిటీస్ నాన్ ట్రేడింగ్ యాక్టివిటీస్ ట్రేడింగ్ కంపెనీస్ లో ఏమేమి వర్క్ ఉంటుంది నాన్ ట్రేడింగ్ కంపెనీస్ లో ఏమేమి వర్క్ ఉంటుంది అన్నప్పుడు అకౌంట్స్ డిపార్ట్మెంట్ లో ట్రేడింగ్ లో ఉన్నా నాన్ ట్రేడింగ్ లో ఉన్నా మీకు పర్చేజెస్ అనేది చూసుకోవాలండి ఫర్మ్ లో మీరు ఏదైనా గూడ్స్ కొంటున్నా లేదంటే కన్స్యూమబుల్స్ కొంటున్నా లేదంటే క్యాపిటల్ గూడ్స్ కొంటున్నా ఆ ప్రాసెస్ అనేది అకౌంట్స్ డిపార్ట్మెంట్ వాళ్ళే చూస్తారు క్యాపిటల్ గూడ్స్ అంటే అసెట్స్ అండి కొనడం అమ్మడం అనేది గూడ్స్ లో ఉంటుంది కానీ క్యాపిటల్ గూడ్స్ లో ఉండదు సో ఇక్కడ సేల్స్ అన్నప్పుడు కూడా గూడ్స్ ఉంటాయి క్యాపిటల్ గూడ్స్ ఉండవు సో క్యాపిటల్ గూడ్స్ కన్స్యూమబుల్స్ అండ్ గూడ్స్ ని కొనే ప్రాసెస్ ఎలా ఉంటుంది అండ్ గూడ్స్ ని అమ్మేటప్పుడు సేల్స్ యాక్టివిటీస్ ఎలా ఉంటాయి ఈ రెండింటికి సంబంధించి జిఎస్టీ ఉంటే కనుక జిఎస్టీకి సంబంధించిన ట్యాక్సెస్ ఎలా పే చేయాలి అండ్ ఎంప్లాయర్స్ కి
ఎంప్లాయర్స్ దగ్గర ఎంప్లాయీస్ అనే వాళ్ళు ఉంటారు, ఆ ఎంప్లాయీస్ కి సంబంధించి శాలరీ పర్టికులర్స్ ఎలా ఉంటాయి. అంతేకాకుండా మీకు గూడ్స్ అనేది అంటే ట్రేడర్స్ అయితే కనుక లేదు నాన్ ట్రేడర్స్ అయినా సరే వాళ్ళకి సంబంధించిన స్టోర్స్ అనేది ఉంటుందండి, స్టాక్ రిజిస్టర్ అంటారు. క్యాపిటల్ గూడ్స్ కానీ కన్జ్యూమబుల్స్ కానీ లేదు అంటే గూడ్స్ ని కానీ స్టోర్స్ లో పెడతారు. ఇప్పుడు ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయనుకోండి, వాళ్ళకి సంబంధించి స్టేషనరీ అంతా కూడా ఒక ఎంప్లాయీని పెట్టి స్టోర్స్ అంతా మెయింటైన్ చేయమంటారు. సో వీళ్ళందరూ కూడా అకౌంట్స్ కి లింక్డ్ గానే ఉంటారు. అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళు ఇవన్నీ కూడా కోఆర్డినేట్ చేసుకోగలగాలి. అంటే ఒక ఫైనాన్షియల్ అకౌంటెంట్ రోల్ కి సంబంధించి ఈ పనులన్నీ మీరు చెయ్యగలగాలి, కంపల్సరీ. ఈ యాక్టివిటీస్ అన్ని తెలిస్తే అప్పుడు ఆడిటర్ కి మీరు కోఆర్డినేట్ అవుతూ వాళ్ళు వెరిఫికేషన్ చేయడానికి వచ్చినప్పుడు కావాల్సిన డాక్యుమెంటేషన్ అంతా కూడా మీరు క్లియర్ గా వాళ్ళకి చూపించి ఆడిటింగ్ వర్క్ ని కంప్లీట్ చెయ్యగలరు. సో ఫైనాన్షియల్ అకౌంటెంట్ అన్నప్పుడు అకౌంట్స్ డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళు ఈ యాక్టివిటీస్ అన్ని కూడా క్లియర్ కట్ గా చెయ్యగలగాలి. సార్ నేను జాయిన్ అయిన మొదటి రోజే ఈ వర్క్లన్నీ ఇచ్చేస్తారా, చాలా మంది అడుగుతూ ఉంటారండి. మీకు డైరెక్ట్ గా ఇవ్వకపోయినా మీ సీనియర్స్ అడిగే ప్రతి పనికి కూడా మీరు వెనకాల సపోర్ట్ చేయగలిగి ఉండాలి. నాకు ఈ పని రాదు ఆ పని రాదు అని మీరు అలా మాట్లాడితే కనుక మన ఎంప్లాయర్ మనకి ఇచ్చే ఇంపార్టెన్స్ తగ్గిపోతుందండి. అందుకని పర్ఫెక్ట్ గా వర్కింగ్ ఎక్స్పీరియన్స్ లేకపోయినా పర్వాలేదు, వర్కింగ్ నాలెడ్జ్ అనేది పర్ఫెక్ట్ గా మీరు గెయిన్ చేసుకుని వర్కింగ్ నాలెడ్జ్ అండి, వర్కింగ్ ఎక్స్పీరియన్స్ కాదు. అందరికి ఎక్స్పీరియన్స్ కావాలంటే ఎంతమంది అకౌంటెంట్స్ గా తయారవుతారండి. సో కంపెనీస్ ఎప్పుడు కూడా ఎక్స్పీరియన్స్ ఒకటే కాదు, వర్కింగ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి కూడా ఇంపార్టెన్స్ ఇస్తాయి. సో వర్కింగ్ నాలెడ్జ్ ని మీరు నేర్చుకుంటేనే వస్తుంది అది, ఆ వర్కింగ్ నాలెడ్జ్ అనేది. సో నేర్చుకునేటప్పుడు ఏ ఏ యాక్టివిటీస్ గురించి మీరు నేర్చుకోవాలి, పర్చేజెస్, సేల్స్, టాక్సెస్, స్టోర్స్ రిలేటెడ్ అండ్ పేరోల్ రిలేటెడ్ అండ్ ఆడిట్, ఇవన్నీ కూడా ఫైనాన్షియల్ అకౌంటెంట్ కి సంబంధించిన పనులే. నెక్స్ట్ మీ ఫైనాన్షియల్ అకౌంట్స్ లో ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది బిజినెస్ అకౌంట్స్ అండి. సార్ పెద్ద పెద్ద కంపెనీస్ కి వెళ్తున్నాము లేదు అంటే మా ఆఫీసులో అంతా కంప్యూటర్ లోనే ఉంటుందండి, మాకు అసలు మాన్యువల్ తో పని లేదండి అంటారు. అది చాలా రాంగ్ డెసిషన్ అండి, రాంగ్ డెఫినేషన్ అది. మనకి అకౌంట్స్ లో ఎప్పుడు కూడా కంప్యూటర్స్ అనేది ఒక పార్ట్ మాత్రమే, ఫుల్ టైం వర్క్ కాదు, అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీకు తెలిసిన నాలెడ్జ్ ని కంప్యూటర్ లో మీరు స్టోర్ చేసుకుంటున్నారు, కానీ కంప్యూటర్ అనేది మనకి నాలెడ్జ్ ఇవ్వట్లేదండి, అది చాలా ఇంపార్టెంట్. మీకు ఇక్కడ నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. మాన్యువల్ వర్క్ కంపల్సరీ, ఆర్ మీకు ఓచర్ ప్రిపరేషన్ అనేది కంపల్సరీ. కంప్యూటర్ అనేది మీరు ఒక స్టోరేజ్ డివైస్ కింద వాడుకుంటున్నారు తప్పితే పూర్తిగా ఎప్పుడు దాని మీద డిపెండ్ అవ్వకండి, అది చాలా ఇంపార్టెంట్. సో వోచర్స్ దగ్గర నుంచి ఫైనల్ అకౌంట్స్ వరకు మీకు తెలిసిన ప్రాసెస్ ని కంప్యూటర్స్ ద్వారా మీరు కంప్లీట్ చేయొచ్చు, కానీ ప్రాసెస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనకి తెలియాల్సిందే. ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను, డే వోచర్స్ ప్రిపేర్ చేస్తున్నారు, డే వోచర్స్ లో ఎన్ని వోచర్స్ ఉంటాయి, ట్రేడింగ్ వాళ్ళకి ఏమేమి ఉంటాయి, నాన్ ట్రేడింగ్ వాళ్ళకి ఏమేమి ఉంటాయి, ఆ వోచర్ ని మీరు ఎలా ప్రిపేర్ చేయాలి, ఆ ఓచర్ ప్రిపేర్ చేసేటప్పుడు ఉండవలసిన నాలెడ్జ్ ఏంటి అనేది మీకు ముందుగా తెలియాలండి. సో మీరు నేర్చుకోవాల్సింది ఫస్ట్ బిజినెస్ అకౌంట్స్ అండ్ అక్కడ ఓచర్స్ దగ్గర నుంచి ఫైనల్ అకౌంట్స్ వరకు మీరు ఏమేమి ప్రిపేర్ చేయగలరు అనేది మీకు తెలియాలి, ఫార్మేట్స్ తెలియాలి. అండ్ ఎగ్జాంపుల్కి వస్తే ఒక ఓచర్ రాసేటప్పుడు పేమెంట్ ఓచర్ అనుకోండి, 10,000 రూపాయలు దాటి ఎవరికి కూడా క్యాష్ పేమెంట్ ఇవ్వకూడదు. అది తెలియకపోతే మీరు ఓచర్ రాసినా, అది టాలీలో రాసినా, ఇంకెక్కడన్నా సాఫ్ట్వేర్ లో మీరు మెన్షన్ చేసినా, టాలీ కానీ ఇంకో సాఫ్ట్వేర్ కానీ ఇంకొక అప్లికేషన్ కానీ మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వదు మీరు 10,000 రూపాయలు దాటి చేస్తున్నారు అని. ఒక అకౌంటెంట్ కి ఉండవలసిన నాలెడ్జ్ ఏంటి అంటే ఒక పేమెంట్ ఓచర్ ప్రిపేర్ చేసేటప్పుడు క్యాష్ 10,000 రూపాయలు దాటి ఇవ్వకూడదు అనేది మాత్రం అకౌంటెంట్ కి తెలియాల్సిందే. సో ఇక్కడ ఇంపార్టెన్స్ టు ద అకౌంటెంట్ ఉంటుందండి. హ్యూమన్ కి ఇంపార్టెన్స్ ఉంది, అంటే మనిషికి ఇంపార్టెన్స్ ఉంది, సిస్టమ్ కి కాదు, కంప్యూటర్ కి కాదు. చాలా మంది నేను అబ్జర్వ్ చేస్తున్నాను, సార్ టాలీలో ఇలా వచ్చిందండి, ఈ సాఫ్ట్వేర్ లో అలా వచ్చింది కాబట్టి ఇదే ఫైనల్ అండి అంటారు. అది చాలా తప్పు.
మీకు ఉండాల్సిన నాలెడ్జ్ ని మీరు కంప్యూటర్ లో స్టోర్ చేసుకుంటున్నారు. సో ఫస్ట్ మీకు నాలెడ్జ్ పర్ఫెక్ట్ గా ఉండాలి. రూల్స్ అనేది మీకు తెలియాలి. ఒకటికి రెండు సార్లు చెప్తున్నానండి, సిస్టమ్ అనేది మనకి సపోర్ట్ కింద మాత్రమే గాని సిస్టమ్ మనని కమాండ్ చెయ్యకూడదు. అలాగే మీరు ఓచర్స్ పేమెంట్స్ ఇస్తున్నప్పుడు సపోజ్ మీ ప్రెమిసెస్ కి సంబంధించి మీ బిల్డింగ్ ఓనర్ కి రెంట్ పే చేస్తున్నారు అంటే నెలకి 20,000 రూపాయలు దాటి కనుక పేమెంట్ ఇస్తున్నారు. సపోజ్ 22,000 ఇస్తున్నారండి, 22,000 రూపీస్ మీరు పేమెంట్ ఇస్తున్నప్పుడు ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, క్యాష్ పేమెంట్ ఇవ్వకూడదు. రెండోది మీకు తెలియాల్సింది ఏంటి అంటే ఆ 22,000 రూపీస్ లోంచి 10% 2,200 రూపీస్ ని టీడీఎస్ రూపంలో డిడక్ట్ చేసి రిమైనింగ్ పేమెంట్ మాత్రమే మీ హౌస్ ఓనర్ అంటే మీ ప్రెమిసెస్ ఓనర్ కి ఇవ్వాలి. సో ఈ రూల్ నాకు తెలియదండి అన్నారు అనుకోండి, అది కుదరదు. సో ట్రాన్సాక్షన్స్ చేస్తున్నప్పుడు ఏ ట్రాన్సాక్షన్స్ కి ఏ రూల్స్ ఉంటాయి అనేది మీరు నేర్చుకోవలసిన ఇంపార్టెంట్ పాయింట్ అండి. నెక్స్ట్, అకౌంట్స్ లో ఇవన్నీ మీరు తెలుసుకున్న తర్వాత ఫైనల్ అకౌంట్స్ వరకు ప్రిపేర్ చేయడం అనేది మీకు తెలియాలి. ఆ తర్వాత పర్చేజెస్ అన్నప్పుడు యాక్టివిటీస్ ఏమేమి ఉంటాయి, మనం ఎవరైనా మన దగ్గరకు వచ్చారనుకోండి, కొటేషన్స్ తీసుకుంటాం, వాళ్ళ దగ్గర నుంచి ఆర్డర్స్ తీసుకుంటాం, ఇన్వాయిసెస్ ఇస్తాము, అండ్ స్టోర్స్ ఇన్వాయిసెస్ ప్రిపేర్ చేసి ఆ ఐటమ్ ని కొనేటప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఏంటి అంటే స్టోర్స్ వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటాము. అంటే స్టోర్స్ లో ఆ స్టాక్ అంతా వచ్చిందా లేదా అవన్నీ కూడా చెక్ చేసుకుంటాము. అండ్ ఎవరి దగ్గర అయితే కొన్నామో వాళ్ళకి మనం పేమెంట్స్ రిలీజ్ చేయడం అనేది మనమే చేయాలి, ఫైనాన్షియల్ అకౌంటెంటే చేయాలి. అండ్ స్టోర్స్ లో స్టాక్ లెడ్జర్స్ ప్రిపేర్ చేయడం, ఇప్పుడు జిఎస్టీ వచ్చిన తర్వాత హెచ్ఎస్ఎన్ కోడ్ అనేది ఒకటి వాడాలి, హెచ్ఎస్ఎన్ కోడ్ తో మీ స్టాక్ డీటెయిల్స్ అనేది మెయింటైన్ చేయాలి. అండ్ స్టోర్స్ లో ఉన్నప్పుడు ఏంటి అంటే లాజిస్టిక్స్ తో కానీ, అకౌంట్స్ డిపార్ట్మెంట్ తో కానీ, పర్చేజెస్ తో కానీ, సేల్స్ తో కానీ ఇంటిగ్రేట్ అవుతూ ఈ స్టోర్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది. సో అక్కడ కంపల్సరీగా ఈ స్టోర్స్ లో ఏం జరుగుతుంది అనేది కూడా అకౌంట్స్ కి తెలియాలి. అండ్ సేల్స్ యాక్టివిటీస్ అండి, ఎవరైనా అడిగితే మనం ఇష్యూ చేస్తాం కొటేషన్స్, ప్రొడక్ట్ డీటెయిల్స్ అడిగితే ఈ రేట్కి మనం సప్లై చేస్తాము అని కొటేషన్స్ ఇవ్వడం, వాళ్ళ దగ్గర నుంచి ఆర్డర్స్ తీసుకోవడం, అంటే పూర్తిగా పర్చేజ్ యాక్టివిటీస్ కి రివర్స్ లో ఉంటుందండి రెస్పాన్సిబిలిటీస్ అనేది. అండ్ ఇన్వాయిసెస్ రైజ్ చేయడం కానీ, మన కస్టమర్స్ నుంచి అమౌంట్స్ తీసుకోవడం కానీ, సేల్స్ సంబంధించిన పని అకౌంట్స్ లో జరుగుతుంది. అండ్ వెరీ ఇంపార్టెంట్ స్టాట్యూటరీ అండి, మీ బుక్స్ మీరు ప్రిపేర్ చేసుకున్నా చేసుకోకపోయినా టైంకి మీరు కంప్యూటర్ అప్లికేషన్ లో మీరు స్టోర్ చేసుకున్నా చేసుకోకపోయినా టాక్సేషన్ స్టాట్యూటరీ కాంప్లయన్సెస్ ని టైంకి కనుక మీరు ఫుల్ఫిల్ చెయ్యకపోతే ఈ రోజున చాలా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, చాలా చాలా ఫైనాన్షియల్ బర్డెన్స్ పెంచుకుంటున్నారండి లేట్ ఫీజుల రూపంలో. అందుకని ఏ అకౌంటెంట్ అయినా సరే కంపల్సరీగా డ్యూ డేట్స్ ప్రకారము, డిపార్ట్మెంట్ చెప్పిన ఫార్మేట్స్ ప్రకారము, టైం కి రిపోర్ట్స్, టైం కి రిటర్న్స్, ఈ ఫైలింగ్ ద్వారా మీరు కంప్లీట్ చేయాల్సిన బాధ్యత అకౌంటెంట్ కి ఉంటుంది. సో అందుకని అకౌంట్స్ జాబ్ లోకి ఎవరైనా వెళ్తున్నారు అంటే స్టాట్యూటరీ కాంప్లయన్సెస్ మీద కమాండ్ తెచ్చుకోండి. ఇందాక నేను అన్నాను కదండి టీడీఎస్ రెంట్ మీద డిడక్ట్ చేయాలండి, ఆ రెంట్ మీద డిడక్ట్ చేసిన టీడీఎస్ అమౌంట్ ఏదైతే ఉందో అది డిపార్ట్మెంట్ కి కట్టడం, రిటర్న్ చేయడం, ఈ ఫైలింగ్ ప్రొసీజర్స్ ద్వారా ఇవన్నీ కూడా మీకు తెలియాల్సిందే అకౌంటెంట్ కి. అండ్ పేరోల్, ఎంప్లాయీ లేకుండా ఆర్గనైజేషన్ ఏమి ఉండదండి. సో కొన్ని కంపెనీస్ లో కన్సాలిడేటెడ్ సాలరీస్ ఉంటాయి. సో కన్సాలిడేటెడ్ సాలరీస్ అంటే పెద్దగా ఏమి ప్రాబ్లం ఉండదు, టెన్షన్ ఏమి ఉండదు, సింపుల్ గా వర్క్ అయిపోతుంది. కానీ కొంతమంది ఎంప్లాయీస్ కి పిఎఫ్ అని, ఈఎస్ఐ అని, ప్రొఫెషనల్ ట్యాక్స్ అని, ఇంకా అడిషనల్ బెనిఫిట్స్ కొన్ని ఉంటాయి. సో అటువంటి ఎంప్లాయీస్ కి వచ్చేటప్పటికి పేరోల్ ప్రాసెస్ ద్వారా, అంటే పేరోల్ రిజిస్టర్ అంటే ఎంప్లాయీ అటెండెన్స్ రిజిస్టర్ మెయింటైన్ చేయడం, అటెండెన్స్ తో పాటుగా లీవ్ రిజిస్టర్ మెయింటైన్ చేయడం, అడ్వాన్సెస్ ఏమైనా తీసుకున్నారా, ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసి కంప్లీట్ చేసి మంత్ ఎండింగ్ కి శాలరీ డిస్పర్స్ చేయాల్సిన బాధ్యత ఫైనాన్షియల్ అకౌంటెంట్దే. సో పేరోల్ లో ఇంకొక పర్సన్ ఎవరైనా మనకి హెల్ప్ చేస్తున్నా, ఆ పర్సన్ చేసిన పని కరెక్ట్ గా ఉందా లేదా అని జడ్జ్ చేసుకోవాల్సిన బాధ్యత అకౌంటెంట్దే. అంటే ఫైనాన్షియల్ అకౌంటెంట్ కి పేరోల్ మీద కూడా కమాండ్ ఉండాలి. అండ్ వెరీ ఇంపార్టెంట్, ఇప్పటి వరకు మీకు ఏదైతే నేను ఎక్స్ప్లెయిన్ చేశానో ఆ ఇన్ఫర్మేషన్ ని
అకౌంటింగ్ అప్లికేషన్స్ లో స్టోర్ చేసుకుంటామో. ఇక్కడ చాలా మంది నాతో మాట్లాడుతున్నప్పుడు అంటూ ఉంటారండి టాలీ 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 లేకపోతే ఇంకేదో అకౌంటింగ్ సాఫ్ట్వేర్. సో అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే టాలీ అనేది అవసరమేనండి, అకౌంటింగ్ సాఫ్ట్వేర్ ఏదో ఒకటి అవసరమే, అది టాలీ అవ్వచ్చు, ఎక్స్ అవ్వచ్చు, వై అవ్వచ్చు, జెడ్ అవ్వచ్చు, ఏదో ఒక అకౌంటింగ్ సాఫ్ట్వేర్ అనేది అకౌంట్స్ డిపార్ట్మెంట్ లో ఉంటుంది. కానీ అకౌంటెంట్ వర్క్ రెస్పాన్సిబిలిటీస్ ఫుల్ఫిల్ చేయాలి అంటే ఓన్లీ అకౌంటింగ్ సాఫ్ట్వేర్ సరిపోదు, అకౌంటెంట్ చేయవలసిన పనులు ఇంకా ఉంటాయి, అవన్నీ ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. దాంతో పాటుగా టాలీ అనేది ఒకటి, అంటే పార్ట్ ఆఫ్ వర్క్, నాట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్. అంటే ఇక్కడ పూర్తిగా టాలీలో కూర్చోం, ఒకవేళ మీరు పూర్తిగా టాలీలో కూర్చున్నారు అంటే అది డేటా ఎంట్రీ ఆపరేటర్ జాబ్ అంటాం కానీ అకౌంటెంట్ జాబ్ అనరు. సంబడి ఆర్ పెర్ఫార్మింగ్ ఆల్ దోస్ యాక్టివిటీస్ అండ్ యు ఆర్ ఎంటరింగ్, అంటే ఎవరో ఆ పనులన్నీ చేసి మీకు కాగితాలు ఇచ్చి మీరు ఎంటర్ చేయమంటున్నారంటే టాలీలో మీరు ఎంటర్ చేస్తున్నారంటే మీరు డేటా ఎంట్రీ ఆపరేటర్ అనాలి, అకౌంటెంట్ అనకూడదు. సో ఎప్పుడైనా సరే అకౌంటింగ్ ఆపరేషన్స్ అనేది కంప్యూటర్ లో మాత్రమే నేను చేస్తున్నాను అంటే దెన్ దే విల్ బికమ్ ఓన్లీ డేటా ఎంట్రీ ఆపరేటర్స్, నాట్ అకౌంటెంట్స్. అకౌంటెంట్ అంటే బుక్స్ ప్రిపేర్ చేసిన దగ్గర నుంచి స్టాట్యూటరీ వరకు ఎవ్రీథింగ్ కవర్ కంప్లీట్ గా చేయగలిగిన వాళ్ళని మాత్రమే అకౌంటెంట్ అంటారు. సో మీరు ఏ స్టేజ్ లో ఉన్నారు, ఏ స్టేజ్ కి డెవలప్ అవుదాం అనుకుంటున్నారు, ఆల్రెడీ మీరు ఏ స్టేజ్ కి నేర్చుకున్నారు, ఇంకా మీరు ఏమేమి తెలుసుకోవాలి అనేది పర్ఫెక్ట్ గా అన్ని జాగ్రత్తగా ఆలోచించుకుని మీరు ఈ వీడియో ద్వారా ఒక క్లారిటీ అనేది తెచ్చుకుంటారని నేను ఆశిస్తున్నాను. మీరు నేర్చుకునే ప్రతి టాపిక్ కూడా మీ కెరీర్ కి అది ఉపయోగపడాలండి. మంచి కెరియర్ అనేది ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారు కానీ ఆ కెరీర్ లో గ్రో అయ్యే అవకాశాన్ని మాత్రం చాలా మంది ప్రాపర్ గా తెలుసుకోలేకపోవడం వల్ల మిస్ అవుతున్నారు. అందుకోసమే చాలా మందికి ఈ వీడియో ద్వారా ఒక క్లారిటీ, ఒక నాలెడ్జ్ అనేది, ఒక ప్లానింగ్ అనేది ఏర్పాటు చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను. అకౌంటెంట్ ఫీల్డ్ అనేది ఎవర్ గ్రీన్ అండి. ఈవెన్ మాకు కరోనా వచ్చిందండి, మా కంపెనీలో నన్ను తీసేశారు కానీ అకౌంటెంట్ని మాత్రం తీయలేదు. కాబట్టి నేను అకౌంటెంట్కి అంత ఇంపార్టెన్స్ ఉంటుందని అనుకోలేదు. సో నేను ఇప్పుడు అకౌంటెంట్ ఫీల్డ్లోకి వస్తానండి, నేను రావచ్చా, ఇలాంటివి అడుగుతున్నారండి. అంటే ఆల్రెడీ అంత ఇంపార్టెన్స్ని మార్కెట్లో చాలా మంది చూస్తున్నారు, అందుకని ఈ ఫీల్డ్లోకి వద్దాము అని అనుకునే వాళ్ళు పర్ఫెక్ట్ ప్లానింగ్తో పర్ఫెక్ట్ గా మీరు ఆలోచించుకొని డెసిషన్ అనేది తీసుకోండి. ఎక్కడ కూడా మీరు ఫ్యూచర్ లో ఇబ్బంది పడకుండా ఉండకూడదు. ఏ కంపెనీ అయినా సరే ఫస్ట్ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు అకౌంటెంట్ అనేది తీసుకుంటుందండి, అంటే పునాది రాయి వేస్తున్నారు అంటే అక్కడ ఖర్చులు అనేది స్టార్ట్ అవుతాయి. సో అక్కడ ఎస్టాబ్లిష్మెంట్ స్టార్ట్ అవుతుందంటే ఫస్ట్ అకౌంటెంట్ లేకుండా అవదండి. కంపెనీ రిజిస్టర్ చేయాలి అంటే ఎవరి దగ్గరికి వెళ్తారండి, ఏదర్ ట్యాక్స్ కన్సల్టెంటో లేకపోతే పార్ట్ టైమ్ లో ఉన్న పర్సనో లేకపోతే ఆడిటరో. అంటే కంపెనీ పెట్టాలి అంటే ఫస్ట్ ఎవరి దగ్గరికి వస్తున్నారు, అకౌంటెంట్ దగ్గరికే వస్తున్నారు, ఐదర్ ఫుల్ టైమ్ ఆర్ పార్ట్ టైమ్. సో ఆ ఇంపార్టెన్స్ అనేది అకౌంటెంట్ కు ఉందండి. ఎప్పుడైనా సరే కంపెనీ క్లోజ్ చేసిన అందరినీ పంపించిన తర్వాతే అకౌంటెంట్ ని పంపిస్తారు, అది గుర్తుపెట్టుకోండి. అకౌంటెంట్ అనేది ఎవర్ గ్రీన్, ఎక్కడైనా ఎప్పుడైనా సరే మనం గ్రోత్ లోనే ఉంటాం కానీ ఎప్పుడు కూడా డౌన్ ట్రెండ్ లో ఎప్పుడు ఉండము. సో ఈ ఫీల్డ్ కు వచ్చేటప్పుడు ప్రాపర్ ప్లానింగ్ తో పర్ఫెక్ట్ నాలెడ్జ్ తో కనుక మీరు అకౌంటెంట్ గా తయారైతే కెరీర్ లో మీరు ఎదగడమే ఉంటుంది కానీ ఎప్పుడు కూడా ఇబ్బంది పడడం అనేది ఉండదు. ప్రాపర్ నాలెడ్జ్ ఉంటే ఎప్పుడు కూడా మనకి మంచి లైఫ్ అనేది ఉంటుందండి. సో అకౌంటెంట్ చేసిన పనులన్నీ కూడా కరెక్ట్ గా ఉన్నాయా లేదా అని చూసేవాళ్ళు ఆడిటర్ అండి. సో ఎప్పుడైనా సరే నేను బయోడేటాలో రాసుకున్నప్పుడు కూడా చెప్తూ ఉంటాను, అంటే మీ అకౌంట్స్ రెస్పాన్సిబిలిటీస్ లో కోఆర్డినేషన్ విత్ ద ఆడిటర్ అండ్ కంప్లీషన్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అనేది కూడా మాట్లాడండి అంటూ ఉంటాను. అంటే మన వర్క్ రెస్పాన్సిబిలిటీస్ లో మనం కంప్లీట్ వర్క్ అంతా చేసిన తర్వాత ఆడిట్ ఆఫీస్ లో ఆడిటర్ ద్వారా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అనేది ఫైల్ చేయిస్తారు. సో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయించినప్పుడు ఇంటర్నల్ గా మన ఆడిటర్ అవ్వచ్చు, ఎక్స్టర్నల్ ఆడిటర్ అవ్వచ్చు, ఎవరైనా సరే
మన కంపెనీకి సంబంధించి ఐటీ రిటర్న్స్ వేసేటప్పుడు ముందుగా ఆడిట్ అనేది జరుగుతుందండి. ఈ ఆడిట్ కి కోఆర్డినేట్ చేయాల్సిన బాధ్యత ఫైనాన్షియల్ అకౌంటెంట్దే. ఆడిట్ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత స్టాట్యుటరీ నామ్స్ ప్రకారము అండ్ ఇతరత్ర అన్ని రూల్స్ ప్రకారము బ్యాలెన్స్ షీట్ అనేది పర్ఫెక్ట్ గా ప్రిపేర్ చేసి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి ప్రాపర్ గా వాళ్ళ ఆర్గనైజేషన్ కాన్స్టిట్యూషన్ బట్టి రిటర్న్స్ ఫైల్ చేస్తారు. సో ఇంత వరకు కూడా మన బాధ్యతే, అంటే అకౌంటెంట్ బాధ్యతే. అకౌంట్స్ దగ్గర నుంచి స్టాట్యుటరీ చూసుకుని ఆడిట్ వర్క్ కంప్లీట్ చేసుకుని ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయడం వరకు కూడా అకౌంటెంట్ రోల్లో మన రెస్పాన్సిబిలిటీ అనేది ఉంటుంది. వెరీ ఇంపార్టెంట్. సో ఈ పనులన్నీ నేర్చుకోవాలి అనుకుంటే కనుక ఎక్కడ నేర్చుకోవాలి? సో అక్కడ మీరు ఇన్స్టిట్యూట్ ని సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటే మీరు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఆ ఇన్స్టిట్యూట్ ఇండస్ట్రీలో అంటే ఎప్పటి నుంచి వాళ్ళు రన్ చేస్తున్నారు. మీరు గూగుల్లో కొడితే 450 ఇన్స్టిట్యూట్స్ వస్తాయండి. సో చాలా మంది నాకు అర్థం కాని విషయం ఏంటి అంటే నియర్ బై లో ఏమున్నది. సో ఇక్కడ ఇంపార్టెన్స్ దేనికి ఇస్తున్నారు, నియర్ బై ఇన్స్టిట్యూట్ కి ఎలా ఇస్తున్నారు అనేది యాక్చువల్ గా అయితే నాకు తెలియట్లేదు. అక్కడ ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి, ఏ ఇన్స్టిట్యూట్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, ఎన్ని సంవత్సరాల నుంచి ఆ ఇన్స్టిట్యూట్ సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నారు అనేది కంపల్సరీగా మీరు తెలుసుకోండి. ఎందుకు అంటే అది మీకు లైఫ్ ఇస్తుంది. ఆ ఇన్స్టిట్యూట్ అనేది అన్ని సంవత్సరాల నుంచి రన్ చేస్తున్నారు అంటే ఎక్స్పీరియన్స్ లేకుండా, సబ్జెక్ట్ లేకుండా, సక్సెస్ లేకుండా అయితే అన్ని సంవత్సరాలుగా ఎవరు రన్ చేయరు కదా. సో ఎన్ని సంవత్సరాలైంది ఇన్స్టిట్యూట్ పెట్టి, ఎన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు అవుట్పుట్ ఇస్తున్నారు అనేది మీరు కన్ఫర్మ్ గా చెక్ చేసుకోండి. రెండోది, అక్కడ ఏ ఫ్యాకల్టీ అయితే మీకు చెప్తున్నారో వాళ్ళు కాలేజీలో క్వాలిఫికేషన్ తెచ్చుకున్న వాళ్ళ, అంటే ఒక ఎంకామో బీకామో సిఎనో ఎస్సీడబ్ల్యూనో కాలేజ్కి వెళ్ళి సర్టిఫికేట్ తెచ్చుకున్న వాళ్ళ లేదు అంటే ప్రాక్టికల్ గా లైవ్ లో వర్క్ చేశారా అనేది మీరు కన్ఫర్మ్ గా వెరిఫై చేసుకోవాలండి. సార్ మాకు ఎలా తెలుస్తుంది, మేము అడుగుతాము అన్నిటికీ ఎస్ ఎస్ అంటూ ఉంటారండి అంటారు. ఆ నాలెడ్జ్ ఆ ప్లానింగ్ అనేది మీరు కంపల్సరీగా చూసుకోవాల్సిందే, ఆ ఇన్ఫర్మేషన్ అనేది మీరు గ్యాదర్ చేసుకోవాల్సిందే. నెక్స్ట్ వాళ్ళ కరికులం చూడండి, అంటే కోర్స్ ప్లానింగ్ చూడండి. ఆ కోర్సులో ఏమేమి చెప్తున్నారు, ఆ టాపిక్స్ అనేది మీకు తెలుసో లేకపోతే వాళ్ళకి తెలుసో, అంటే ఇన్స్టిట్యూట్ వాళ్ళకి తెలిసిన టాపిక్స్ చెప్పడం కాదండి, మీరు అడిగిన టాపిక్స్ చెప్పడం కాదు, ఎంప్లాయర్ కి ఆ రిక్వైర్మెంట్ ఉంటుందా ఉండదా. అంటే ఎంప్లాయర్ కి ఆ రిక్వైర్మెంట్ లేకపోతే అసలు మీరు నేర్చుకోవడం వల్ల ఉపయోగం ఏంటండి? ఎవరికో వచ్చింది మీరు నేర్చుకోవడం కాదు, ఎవరో నేర్పించింది మీరు నేర్చుకోవడం కాదు, మీకేం కావాలి అన్నది తెలుసుకోండి. ఎంప్లాయర్ కి ఏం కావాలో అది మీకు కావాలి. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఎంప్లాయర్ రిక్వైర్మెంట్స్ కనుక మీరు ఫుల్ఫిల్ చేస్తేనే మీకు కెరీర్ అనేది ఉంటుంది. అందుకని కోర్స్ కరికులంలో ఎంప్లాయర్ కి సంబంధించిన వర్క్ రెస్పాన్సిబిలిటీస్ ని కోర్స్ గా పెట్టారా లేదా అన్నది కన్ఫర్మ్ గా చూసుకోండి. అండ్ ట్రైనింగ్ మెథడాలజీ అనే దానికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు సపోజ్ ఒక టాలీ నేర్చుకున్నారనుకోండి, యూ విల్ బికమ్ ఏ టాలీ ఆపరేటర్. ఆ టాలీ చెప్పే పద్ధతి ఎలా ఉండాలి అంటే మీరు ఏ అకౌంటింగ్ సాఫ్ట్వేర్ నైనా ఆపరేట్ చేయగలిగి ఉండాలి, ఆ మెథడాలజీలో చెప్పగలగాలి, లైవ్ లో చెప్పగలగాలి. ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే కాదు, నాన్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ని కూడా ఎలా స్టోర్ చేసుకోవాలి, మేనేజ్మెంట్ కి ఎంఐఎస్ రిపోర్ట్స్ తయారు చేసుకోవడానికి ఏ రకంగా ఫైనాన్షియల్ అకౌంటెంట్ వర్క్ చేయాలి, ఇటువంటి నాలెడ్జ్ అంతా కూడా మెథడాలజీ అంతా కూడా మీకు ఇవ్వగలగాలి ఆ ఇన్స్టిట్యూట్ వాళ్ళు. అది ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి. అండ్ మెటీరియల్ ఏమన్నా ఇస్తున్నారా, సెల్ఫ్ గా తయారు చేసిందా? ఎందుకంటే 1600 pages 1700 pages జిఎస్టీ టాక్సేషన్ కోసం మెటీరియల్ బయట దొరుకుతుందండి. 1600 pages మీరు చదివి 1600 pages మీరు నాలెడ్జ్ తెచ్చుకుని వెళ్లే లోపు ఇంకొక 2-3 సంవత్సరాలు పట్టేస్తుంది. అది కాదు మనకు కావాల్సింది, ప్రాక్టికల్ గా వర్క్ చేయడానికి కావలసిన మెటీరియల్ మీకు అందుబాటులో ఉందా లేదా అనేది కూడా మీరు బేరేజు చేసుకోండి. నెక్స్ట్ లైవ్ ప్రాజెక్ట్స్ అండి. ఏంటి లైవ్ ప్రాజెక్ట్స్, ఎలా చెప్తారు లైవ్ ప్రాజెక్ట్స్ అంటే
ఒక క్లయింట్ కి సంబంధించిన డేటా తీసుకొచ్చి ఇచ్చేయడం కాదండి. మీ అంతట మీరు అక్కడ ఏ పాయింట్ వచ్చినా సరే, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సపోజ్ మీకు పేరోల్ ఉంది, పేరోల్ లో ఒక కంపెనీకి సంబంధించిన పేరోల్ కి మిమ్మల్ని క్యాలిక్యులేషన్ చేయమని నేర్పిస్తాము అంటే, ఆ కంపెనీలో ఒక నలుగురే ఉండొచ్చు, రెండే రూల్స్ ఉండొచ్చు, అసలు ఆ కంపెనీలో 58 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎవరు ఉండకపోవచ్చు. మరి ఆ లైవ్ ప్రాజెక్ట్ చేయడం వల్ల మీకు ఉపయోగం ఏంటి? ఆ లైవ్ ప్రాజెక్ట్ చేయడం వల్ల మీకు ఏం ఎక్స్పీరియన్స్ వస్తుంది? ఆ కంపెనీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని మీరు వర్క్ చేయడం వల్ల ఉపయోగం ఏంటి? సో ఇక్కడ ఏ ఇన్స్టిట్యూట్ అయినా సరే అన్ని ఎగ్జాంపుల్స్ కవర్ చేసుకునేట్టుగా, అన్ని ఎగ్జాంపుల్స్ అంటే ఒక లైవ్ ప్రాజెక్ట్ ని తయారు చేయాలండి. అంటే ఏంటి, ఒక ఎంప్లాయీ 58 సంవత్సరాల కన్నా తక్కువ ఉన్నవాడు అతనికి పిఎఫ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, 58 సంవత్సరాల కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళకి పిఎఫ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, September 2014 తర్వాత వాళ్ళకి ఎలా చేయాలి, September 2014 ముందు జాయిన్ అయిన వాళ్ళకి ఎలా చేయాలి, ఇలా రకరకాల ఎగ్జాంపుల్స్ ని లైవ్ లో మీరు రేపు పొద్దున వెళ్ళిన తర్వాత ఏ ప్రాబ్లం ని ఫేస్ చేయకుండా అది కంప్లీట్ చేయడానికి తగ్గట్టుగా మీకు ఆ ప్రాజెక్ట్స్ డిజైన్ అయి ఉన్నాయా లేవా అనేది చెక్ చేసుకోండి. మీ లైఫ్ మీ చేతుల్లో ఉంటుంది, మీ డెసిషన్స్ మీకు లైఫ్ ఇవ్వాలి. ఎవరు రిఫరెన్స్ లేకుండా, ఎవరు సపోర్ట్ లేకుండా రేపు పొద్దున మీరు వర్క్ చేయాలి అనుకుంటే కనుక మీరు తీసుకునే ప్రాపర్ డెసిషన్సే మీకు ఉపయోగపడతాయండి. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎంప్లాయర్ రెస్పాన్సిబిలిటీస్ ఏదైతే మీరు ఫుల్ఫిల్ చేయాలనుకుంటున్నారో అవి మీ కోర్స్ కరిక్యులం లో ఉన్నాయా లేవా, ఎంప్లాయర్ రెస్పాన్సిబిలిటీస్ లో మీరు ఏ ఒక్క పని చెయ్యకపోయినా సరే, అంటే మీరు ఫుల్ఫ్లెడ్జ్డ్ గా లేకపోయినా సరే ఎంప్లాయర్ ఇచ్చే ఇంపార్టెన్స్ అనేది తక్కువగానే ఉంటుందండి. ఏ ఎంప్లాయర్ కూడా రెడీమేడ్ పర్సన్ ని కోరుకుంటాడు, కానీ ఏ ఎంప్లాయర్ అయినా హాఫ్ నాలెడ్జ్ పర్సన్ ఎవరు కోరుకోరు. అందులో ఎంప్లాయర్ మీకు ఇంపార్టెన్స్ ఇవ్వాలి అంటే కనుక పర్ఫెక్ట్ నాలెడ్జ్ తో వెళ్ళండి. సో ఒక అకౌంటింగ్ సాఫ్ట్వేర్ ని పట్టు కూర్చుంటే మీరు డేటా ఎంట్రీ ఆపరేటర్ అవుతారు కానీ అకౌంటెంట్ అవ్వలేరు. సో ఏం నేర్చుకోవాలి, కరెక్ట్ గా జాగ్రత్తగా డిసిషన్ తీసుకుని మీ కెరీర్ ని మీరు పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుంటారని ఆశిస్తున్నాము. సో ఈ వీడియో చేయడానికి ఉద్దేశం ఏంటి అంటే, చాలా మంది బీకామ్ చదివిన వాళ్ళు కానీ ఏదైనా సరే చాలా మంది మాకు అడిగిన డౌట్స్ ని బట్టి, మాతో మాట్లాడినప్పుడు వాళ్ళు రైస్ చేసిన వాళ్ళకున్న కన్ఫ్యూజన్స్ ని క్లియర్ చేయాలనే ఉద్దేశంతోనే మేము ఈ వీడియో చేస్తున్నామండి. సో మీ కెరీర్ ని ప్రాపర్ గా మీరు ప్లాన్ చేసుకోండి. మంచి కెరీర్ అనేది ఉంటే చక్కని లైఫ్ అనేది మీకు ఏర్పాటు అవుతుంది. సో సక్సెస్ఫుల్ గా మీ కెరీర్ లో మీరు అందరూ డెవలప్ అవ్వాలని ఆశిస్తూ కోరుకుంటూ, మీ బాలాజీ ఇన్స్టిట్యూట్ ఫర్ అకౌంటెంట్స్.